Hi, welcome back. In the mundu session lo manam patterns gurinchi discuss chesam kada. Ee roju indicators gurinchi discuss cheddamandi. Indicator ante manaki edaina information ni ready made ga advance ga chupinchedi indicator mundugane teliyajestundi. Ade gaani financial market paranga chusukunnatlayite an indicator is a piece of software or tool which provides you ready-made information on the screen. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఏదైతే 50 మూవింగ్ యావరేజ్ దొరకది ఆటోమేటిక్ గా ఇది క్యాలిక్యులేషన్ తీసుకొని చేస్తుంది. ఒకవేళ మీకు 100 మూవింగ్ యావరేజ్ కావాలనుకోండి ఇక్కడ ఇండికేటర్స్ లోకి వెళ్లి ఇక్కడ ట్రెండ్ లో ఉంటుంది కానీ రెగ్యులర్ గా వాడేది పైకి వచ్చేస్తుంది. ఇక్కడ మూవింగ్ యావరేజ్ లోకి వెళ్లి ఇప్పుడు మీకు 100 క్యాండిల్స్ దొరక మూవింగ్ యావరేజ్ కావాలి. సింపుల్ గా ఇప్పుడు ఓకే చేస్తే వచ్చేస్తుంది ఇది. అంటే ఇక్కడ నుండి వెనక్కి 100 క్యాండిల్స్ తీసుకున్నట్లయితే ఇక్కడ నుండి ఈ క్యాండిల్స్ తాలూకా క్లోజింగ్ ఫిగర్స్ తీసుకొని కలిపి డివైడెడ్ బై 100 చేస్తే ఏమొస్తుందో అది ఇప్పుడు ఇక్కడ ఉంది అన్నమాట. అంటే మన పనిని సింప్లిఫై చేస్తుంది విచ్ ప్రొవైడ్స్ యూ రెడీమేడ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద స్క్రీన్. ఇట్స్ ఎ హెల్పింగ్ టూల్ యాక్చువల్లీ. ఓకే, సో ఇది ఇండికేటర్. అంటే ఈ ఇండికేటర్స్ లో ఇవే కాకుండా మూవింగ్ యావరేజ్ కి మాత్రమే కాకుండా ఇంకా కొన్ని ఇండికేటర్స్ ఉన్నాయండి. ఇందులో లీడింగ్ ఇండికేటర్స్ అని లాగింగ్ ఇండికేటర్స్ అని ఉంటాయి. కానీ వాస్తవానికి చెప్పాలంటే అన్ని లాగింగ్ ఇండికేటర్స్ లాంటివే. పేరు పెట్టారు అలా లీడింగ్ ఇండికేటర్స్ అని లాగింగ్ ఇండికేటర్స్ అని. అంటే లాగింగ్ ఇండికేటర్ అంటే ఏంటి, అది అంతవరకు ఏం జరిగిందో చెప్తుంది ఇక ముందు ఏం జరుగుతుందో చెప్పలేదు అంటారు లాగింగ్ ఇండికేటర్ని. అదే లీడింగ్ ఇండికేటర్ అయితే ఇంతవరకు ఏం జరిగింది ఇక ముందు ఏం జరగబోతుంది చెప్తుంది అంటారు. కానీ వాస్తవానికి ఇక ముందు ఏం జరగబోతుంది అనేది అది ఒక ప్రిడిక్షన్ అంతే, ఒక ఇన్ఫర్మేషన్ అంతే. అంతేగాని ఏ ఇండికేటర్ కూడా నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది 100% చెప్పలేదు. అయితే అలాగే మూవింగ్ యావరేజ్ నేచురల్గా లాగింగ్ ఇండికేటర్ అంటారు. ఎందుకంటే ఇది హిస్టరీలో క్లోజింగ్ ఫిగర్స్ తీసుకొని యావరేజ్ ఇస్తుంది అంతే. దీన్ని మూవింగ్ యావరేజ్ని లాగింగ్ ఇండికేటర్ అంటారు. కానీ వాస్తవానికి నా దృష్టిలో లాగ్ ఈ మూవింగ్ యావరేజ్ లీడింగ్ ఇండికేటర్ ఇది. ఎందుకంటే నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది ఇక్కడ మనకి ట్రెండ్ని బట్టి చెప్తుంది ఇది. ఓకే, అప్ ట్రెండ్ ఉంటే పైకి వెళ్ళొచ్చు అని, డౌన్ ట్రెండ్ ఉంటే కిందకి పడవచ్చు అనేసి. ఓకే, బట్ యాక్చువల్గా అయితే మూవింగ్ యావరేజ్ని కూడా లాగింగ్ ఇండికేటర్ అని అంటారు. ఎందుకంటే ప్రీవియస్ క్యాండిల్స్ తాలూకా హిస్టరీని మాత్రమే అది మనం చూపిస్తుంది అంటారు. కానీ ఏదైనా సరే 100% పర్ఫెక్ట్ అనేది ఏది ఉండదు. దేని అడ్వాంటేజెస్ దానికి ఉంటే, దేని డిసడ్వాంటేజ్ దానికి ఉంటే. ఓకే, ఇప్పుడు మనం ఒక మూవింగ్ యావరేజ్ గురించి డిస్కస్ చేద్దాం. మూవింగ్ యావరేజ్ కాదు, ఒక ఇండికేటర్ గురించి. ఇక్కడ ఇండికేటర్స్ లిస్ట్ లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ ట్రెండ్ లో బొలింజర్ బ్యాండ్స్ అనే ఒక ఇండికేటర్ ఉంటుందండి. ఈ బొలింజర్ బ్యాండ్స్ అనే ఇండికేటర్ ఏంటంటే వాస్తవానికి ఇది ఇండికేటర్ అయినా మూవింగ్ యావరేజ్ మీద బేస్ చేసుకొని తయారు చేసిన స్ట్రాటజీ అన్నమాట. అంటే ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ మీకు ఇది ఓకే చేస్తున్నాను చూడండి. జాన్ బొలింజర్ అనేవాడు ఈ ఇండికేటర్ని డిజైన్ చేశాడు. వాడి పేరు మీదే బొలింజర్ బ్యాండ్స్ అని పేరు పెట్టారు దీనికి. వాడు ఏమంటాడంటే ప్రైస్ అనేది ఒక రెండు బ్యాండ్ల మధ్యలో మాత్రమే మూవ్ అవుతుంది. ఈ పై బ్యాండు లో కింద బ్యాండు, అప్పర్ బ్యాండ్ అండ్ లోవర్ బ్యాండ్, ఈ రెండు బ్యాండ్ల మధ్యలోనే ప్రైస్ మూవ్ అవుతుంది అంటాడు. ప్రైస్ ఇస్ ఆర్ టు మూవ్ ఇన్ బిట్వీన్ టూ బ్యాండ్స్, రెండు ఈ అప్పర్ బ్యాండు లోవర్ బ్యాండ్ మధ్యలో మాత్రమే మూవ్ అవుతుంది అని అంటాడు. అంటే దాని అర్థం ఏంటి, లోవర్ బ్యాండ్ ని టచ్ అయినప్పుడు బై చేసుకోమని, అప్పర్ బ్యాండ్ ని టచ్ అయినప్పుడు సెల్ చేసుకోమని. సింపుల్. ఇంకా దీనికి మనం ఈ ఇండికేటర్ ఉంటే చాలు. చూడండి ఇక్కడ ఉదాహరణకి, ఇక్కడ లోవర్ బ్యాండ్ ని టచ్ అయ్యింది, బై చేసుకుంటే పైకి వెళ్ళింది. అప్పర్ బ్యాండ్ ని టచ్ చేసిన తర్వాత సెల్ చేస్తే కిందకు వచ్చింది. మళ్ళీ లోవర్ బ్యాండ్ ని టచ్ చేసిన తర్వాత బై చేస్తే పైకి వెళ్ళింది. మళ్ళీ అప్పర్ బ్యాండ్ ని టచ్ చేసిన తర్వాత సెల్ చేస్తే కిందకి పడింది. అంటే ఇంకా సపోర్ట్ రెసిస్టెన్స్ అక్కర్లేదు, ట్రెండ్ లైన్లు అక్కర్లేదు, మూవింగ్ యావరేజెస్ అక్కర్లేదు, ప్యాటర్న్స్ అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు.
బ్లైండ్ గా ఒక్క బొలింజర్ బ్యాండ్స్ ని పెట్టుకుంటే సరిపోతుంది కదా, అలాగైతే ఇన్ని క్లాసులు ఎందు అండగా ఫస్ట్ డేనే ఇదేదో నేర్చుకుంటే సరిపోయేది. ఓకే, బట్ బొలింజర్ బ్యాండ్స్ అనేది మాత్రం స్ట్రాటజీ, అది దీనిలో ఉన్న డిసడ్వాంటేజ్ కూడా చెప్తాను. అయితే ఈ బొలింజర్ బ్యాండ్స్ అనేది ఎలా డిజైన్ చేశారంటే 20 SMA సింపుల్ మూవింగ్ యావరేజ్ తీసుకొని దానికి +2 and -2 స్టాండర్డ్ డీవియేషన్ క్యాలిక్యులేట్ చేసి ఈ బ్యాండ్స్ తీసుకున్నారు. ఈ మధ్యలో ఉన్నది యాక్చువల్గా 20 SMA, ఇది +2 standard deviation, ఇది -2 standard deviation. మీకు ఇది 20 అవునా కాదా అనేది చూపిస్తాను చూడండి. ఇక్కడ 20 దీని కింద మారుస్తాను చూడండి, 20 సింపుల్ మూవింగ్ యావరేజ్. ఇది కొద్దిగా థిక్ చేస్తాను మీకు ఈజీగా కనిపించడం కోసం చూడండి. ఇది అదిగోండి, ఇంతవరకు మిడిల్ బ్యాండ్ ఏదైతే ఉందో అదే ఇప్పుడు మూవింగ్ యావరేజ్ లైన్ కింద మనకి కనిపిస్తుంది. అంటే ఈ మధ్యలో ఉండే లైన్ ఏదైతే ఉందో ఇది 20 SMA యాక్చువల్గా. ఈ పైది ఇది ఏదైతే ఉందో ఇది +2 standard deviation, కిందది -2 standard deviation. ఈ రెండు బ్యాండ్ల మధ్యలోనే ప్రైస్ మూవ్ అవుతుంది అంటాడు. ఓకే, కానీ ఇక్కడ జరిగినట్లే ఎప్పుడూ జరగదండి. చూడండి ఇక్కడ, ఇక్కడ లోవర్ బ్యాండ్ టచ్ అయింది కదా అని బై చేస్తే ఏమైంది, మార్కెట్ ఇంకా ఇంకా కిందకి పడిపోయింది కదా. అలాగే ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ లోవర్ బ్యాండ్ని టచ్ అయింది కదా అని బై చేస్తే ఇంకా కిందకి పడిపోయింది కదా. అలాగే ఇక్కడ చూడండి, అప్పర్ బ్యాండ్ ఇక్కడ టచ్ అయింది, సెల్ చేస్తే ఏమైంది, పైకి వెళ్ళిపోయింది. ఓకే, ఇది ప్రైస్ మధ్యలో స్ప్లిట్ అయింది 560 నుండి. ఓకే చూడండి, ఇక్కడ అప్పర్ బ్యాండ్ని టచ్ అయింది కదా అని సెల్ చేస్తే ఏమైంది, పైకి వెళ్ళిపోయింది. అంటే ఎవ్రీ టైం అలాగే జరుగుతుందని ఏమి లేదండి ఇది బొలింజర్ బ్యాండ్స్. అయితే దీనివల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, అదేంటనేది తర్వాత మీకు స్ట్రాటజీస్లో వస్తుంది అది. సో ప్రస్తుతానే చూసుకున్నట్లయితే బ్లైండ్గా బొలింజర్ బ్యాండ్స్ని నమ్మడానికి లేదు. అయితే ఇలా ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ఏం చేశారంటే, ఇప్పుడు ఇలాగే ఇక్కడ ఉంది కదా చూడండి, ఇది ఇలాగ పైకి వెళ్ళిపోతుంది ఇలా అప్పర్ బ్యాండ్ టచ్ చేసిన తర్వాత కూడా. అప్పుడు ఇలా ఏమన్నారంటే, ఇలా కాదు, అప్పర్ బ్యాండ్ని టచ్ చేసిన మాత్రాన్ని వెంటనే సెల్ చేసేయకూడదు. ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఇది అప్పర్ బ్యాండ్కి పైన ఓపెన్ క్లోజ్ అయిపోయి తరువాత ఒక రెడ్ క్యాండిల్ లోపల క్లోజ్ అవ్వాలి, అప్పుడు మాత్రమే సెల్ చేయాలి, అంటే కన్ఫర్మేషన్ అన్నమాట అన్నారు. అఫ్ కోర్స్ ఇక్కడ ఇది కూడా లాసే, మీకు అక్కడ అట్లా ప్రాఫిట్ వచ్చినవి ఏమని ఉంటే చూపిస్తాను. ఇది ఇప్పుడు కాకుండా ఇక్కడ నిఫ్టీలో ఉన్నదిలో చూద్దాం. ఓకే ఇదిగోండి, ఇక్కడ అప్పర్ బ్యాండ్ని టచ్ అయింది కానీ టచ్ చేసినంత మాత్రాన సెల్ చేసేయకూడదు. ఈ క్యాండిల్ బ్యాండ్కి పైన క్లోజ్ అవ్వాలి. ఇదిగోండి ఇక్కడ క్లోజ్ అయింది, పైన క్లోజ్ అయిన తర్వాత లోపల ఒక రెడ్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి, మళ్ళీ ఈ రెడ్ క్యాండిల్ క్లోజ్ అయింది, అప్పుడు సెల్ చేసుకోవాలన్నమాట. అంతే తప్ప అప్పర్ బ్యాండ్ని టచ్ అయినంత మాత్రాన సెల్ చేసుకూడదు, అలాగే లోవర్ బ్యాండ్ని టచ్ చేసేంత మాత్రాన కూడా సెల్ బై చేసుకూడదు. ఇలాగ ఒక క్యాండిల్ బయట క్లోజ్ అయ్యి ఒక గ్రీన్ క్యాండిల్ లోపల క్లోజ్ అవ్వాలి. అఫ్ కోర్స్ ఇది కూడా లాసే, ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది చూడండి. ఇక్కడ రెడ్ క్యాండిల్ బయట క్లోజ్ అయింది, గ్రీన్ క్యాండిల్ ఇక్కడ లోపల క్లోజ్ అయింది, సో దట్ ఇక్కడ మనం బై చేసుకోవచ్చు. బై చేసుకుంటే ఒక 25 పాయింట్ల స్టాప్ లాస్ పెట్టుకుంటే 37 పాయింట్ల టార్గెట్ ఇక్కడికి హిట్ అయిపోతుంది. ఓకే, సో ఈ విధంగా మళ్ళీ దానికి చిన్న మాడిఫికేషన్ అనమాట. అంటే లోవర్ బ్యాండ్ని టచ్ అయినంత మాత్రాన బై చేసేయకూడదు, అప్పర్ బ్యాండ్ని టచ్ అయినంత సెల్ చేసేయకూడదు. చూడండి ఇక్కడ కూడా, ఇక్కడ అప్పర్ బ్యాండ్ ఇక్కడ టచ్ అయ్యింది కానీ క్యాండిల్ ఇక్కడ బయట క్లోజ్ అయ్యింది, తర్వాత రెడ్ క్యాండిల్ ఇక్కడ లోపల క్లోజ్ అయ్యింది, సో ఇక్కడ సెల్ చేస్తాం. ఇక్కడ సెల్ చేస్తే ఇది స్టాప్ లాస్, ఒక 33 పాయింట్ల స్టాప్ లాస్, 49 పాయింట్ల టార్గెట్, ఇక్కడికి వచ్చేసరికి టార్గెట్ హిట్ అవుతుంది. ఓకే, సో దిస్ వే
ఈ బొలింజర్ బ్యాండ్స్ అనేది నెక్స్ట్ లెవెల్కి ఇలా తీసుకెళ్లారు. ఇది కొంతవరకు ఫలితాలను ఇస్తుంది, నాట్ ఎగ్జాక్ట్లీ, సమ్ టైమ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ లోవర్ బ్యాండ్ టచ్ అయింది, బయట క్లోజ్ అయ్యింది, లోపల గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, అయినా సరే ఏమైంది, మళ్ళీ ప్రైస్ కిందకి పడింది. అగైన్ ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయితే ఇక్కడ మాత్రం మళ్ళీ రెడ్ క్యాండిల్ బయట క్లోజ్ అయ్యి గ్రీన్ క్యాండిల్ లోపల క్లోజ్ అయింది. దిస్ టైమ్ దిస్ ఈజ్ ఎ ప్రాఫిట్. ఓకే, సో ఈ విధంగా మొత్తం మీద ఉద్దిగా కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయడం. అయితే ఇక్కడ వాస్తవానికి ఏంటంటే ఈ బొలింజర్ బ్యాండ్స్ అనేది సపోర్ట్ రెసిస్టెన్స్ లాంటివేనండి. లోవర్ బ్యాండ్ సపోర్ట్ కింద పనిచేస్తుంది, అప్పర్ బ్యాండ్ రెసిస్టెన్స్ కింద పనిచేస్తుంది. చూడండి ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ అదే హై కింద పనిచేస్తుంది, అలాగే ఈ లో ఏదైతే ఉందో ఇక్కడ లో ఇది. అలాగే చూడొచ్చు మీరు, ఇదిగోండి ఇక్కడ ఇది ఏదైతే ఉందో ఇక్కడ మళ్ళీ ఇది అప్పర్ బ్యాండ్ ఇది. అంటే ఈ బొలింజర్ బ్యాండ్స్ అప్పర్ బ్యాండ్ రెసిస్టెన్స్ కింద పనిచేస్తుంది, లోవర్ బ్యాండ్ సపోర్ట్ కింద పనిచేస్తుంది. ఇప్పుడు కొత్తగా ఇంకొక స్ట్రాటజీ వచ్చింది. ఏంటి అంటే ఈ లో సపోర్ట్ను బ్రేక్ చేస్తే ప్రైస్ ఇంకా కిందకి పడిపోతుంది, రెసిస్టెన్స్ని బ్రేక్ చేస్తే ప్రైస్ ఇంకా పైకి వెళ్తుంది అనుకుంటున్నాం కదా. మరి ఇక్కడ లోవర్ బ్యాండ్ అనేది సపోర్ట్ అనుకుంటే ఇది బ్రేక్ చేస్తే ఇంకా కిందకి వెళ్ళొచ్చు కదా, అలాగే అప్పర్ బ్యాండ్ రెసిస్టెన్స్ అనుకుంటే అప్పర్ బ్యాండ్ని బ్రేక్ చేసి ఇంకా పైకి వెళ్ళొచ్చు కదా. అలాగా ఈ బ్రేక్అవుట్స్ని బై అండ్ సెల్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఏదైతే లైన్ ఇక్కడ డ్రా చేసామో ఇక్కడిది అప్పర్ బ్యాండ్, ఇది అప్పర్ బ్యాండ్ ఇక్కడ బ్రేక్అవుట్ కొట్టినట్లయితే పైకి వెళ్ళింది అది. అలాగే ఈ ప్రీవియస్ సపోర్ట్ చూడండి, ఇక్కడ ఈ లోవర్ బ్యాండ్ అనేది బ్రేక్ చేస్తుంది, బ్రేక్ చేసిన తర్వాత కిందకి వెళ్ళింది. అంటే ఆ విధంగా ముందు రివర్సల్ స్ట్రాటజీ, లోవర్ బ్యాండ్ ని టచ్ చేస్తే బై చేయడం, అప్పర్ బ్యాండ్ టచ్ చేస్తే సెల్ చేయడం అనేది ముందు చేస్తే, ఇప్పుడు అప్పర్ బ్యాండ్ ని బ్రేక్ చేస్తే ఇంకా బై చేస్తాము, లోవర్ బ్యాండ్ టచ్ బ్రేక్ చేస్తే ఇంకా సెల్ చేస్తాము అనేది వచ్చింది. ఓకే, సో ఇవన్నీ కూడాను ఫ్యూచర్లో వేరే వేరే స్ట్రాటజీల్లో అప్లై చేస్తాం. ఓకే, సో ప్రస్తుతానికైతే బొలింజర్ బ్యాండ్స్ అనేది మాత్రం అప్పర్ బ్యాండ్ అండ్ లోవర్ బ్యాండ్, లోవర్ బ్యాండ్ ని బ్రేక్ చేసి ఒక గ్రీన్ క్యాండిల్ లోపల క్లోజ్ అయితే బై చేయమని, ఇదిగోండి స్టాప్ లాస్ హిట్ అయింది. ఓకే, కానీ ఇట్లాంటప్పుడు ఇంకా ఏం చేస్తారంటే ఒక 100 మూవింగ్ యావరేజ్ ని పెట్టుకొని దాని మీద కొద్దిగా ప్రయోగాలు చేయొచ్చు. చూడండి ఇక్కడ బొలింజర్ బ్యాండ్స్ పెడుతున్నాను, దీనికి ఒక 100 మూవింగ్ యావరేజ్ ని మనం కన్ఫర్మేషన్ కోసం తీసుకుంటే, టిక్ లైన్ అవసరం లేదు, ఇక్కడ 100 మూవింగ్ యావరేజ్ అప్ ట్రెండ్ చూపిస్తే బై మాత్రమే చేయాలి, సెల్ చేయకూడదు. 100 మూవింగ్ యావరేజ్ డౌన్ ట్రెండ్ చూపిస్తే సెల్ మాత్రమే చేయాలి, బై చేయకూడదు. చూడండి ఇక్కడ పైన ఇక్కడ క్లోజ్ అయ్యింది, ఇక్కడ బై చేస్తే మూవింగ్ యావరేజ్ కంటే పైన ఉంది కాబట్టి ఇది ప్రాఫిట్. అలాగే ఇక్కడ పైన క్రాస్ అయ్యింది కదా అనేసి ఇక్కడ మళ్ళీ లోపల రెడ్ వచ్చింది కదా అని సెల్ చేస్తే పైకి వెళ్ళిపోయింది. కానీ 100 మూవింగ్ యావరేజ్ ప్రకారం మీకు ఇది అప్ ట్రెండ్ చూపిస్తుంది కాబట్టి సెల్ చేయకూడదు, అంటే మీరు ఇక్కడ ఒక లాస్ ట్రేడ్ ని కవర్ చేసుకున్నట్లే. ఆ విధంగా ఒక 100 మూవింగ్ యావరేజ్ ని ట్రెండ్ ని ఐడెంటిఫై చేయడానికి వేసుకొని దానికి అనుగుణంగా అగైన్ ఓన్లీ ఆ ట్రెండ్ అనుగుణంగా బై ఆర్ సెల్ చేయొచ్చు. ఇది బొలింజర్ బ్యాండ్స్ అండి. అలాగే బొలింజర్ బ్యాండ్స్ అంటే పెద్దగా దీనివల్ల ఉపయోగం ఉండదు, కొన్ని స్ట్రాటజీస్ లో అప్లై చేస్తాం అంతే. ఓకే రైట్. అలాగే ఇంకొక ఇండికేటర్ ఉంది, అది పారాబొలిక్ సర్ అని అంటాం. అది కూడా జస్ట్ గుడ్ టు నో ఇన్ఫర్మేషనే, పెద్దగా దానివల్ల కూడా ఉపయోగం ఉండదు. అది కూడా ట్రెండ్ లోనే ఉంటుంది. పారాబొలిక్ సర్, SAR అంటే స్టాప్ అండ్ రివర్స్ అని. ఇది కూడా రివర్సలే, కిందన గానీ గ్రీన్ డాట్ ఫామ్ అయితే బై చేసుకోమని, పైన రెడ్ డాట్ ఫామ్ అయితే సెల్ చేసుకోమని. ఉదాహరణకు చూడండి ఇక్కడ మనం బై చేస్తే ఇదంతా ప్రాఫిటే, అలాగే ఇక్కడ సెల్ చేసినట్లయితే ఇక్కడ ఈ క్యాండిల్ దగ్గర ఇదంతా ప్రాఫిటే. ఓకే, సో దీన్ని పారాబొలిక్ సర్ అని అంటాం.
కానీ ట్రెండింగ్ లోనే అది పనిచేస్తుంది. చూడండి ఇక్కడ బై చేస్తే అంటే ఇక్కడ ఇక్కడ డాట్ కిందన వచ్చింది, ఇది వచ్చినప్పుడు ప్రైస్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది అనమాట. అంటే ఇక్కడ బై చేసుకోమని చెప్తుంది అది. ఇక్కడ బై చేస్తే ఇదంతా ప్రాఫిటే, బాగానే ఉంది. కానీ సైడ్ వేస్, చిన్న సైడ్ వేస్ వెళ్ళినప్పుడు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ సెల్ సిగ్నల్ వచ్చింది, సెల్ చేసింది చెప్పింది కదా అని సెల్ చేస్తే వెంటనే ప్రైస్ పైకి వెళ్ళిపోయింది. వెనకాతలే ఇక్కడ మళ్ళీ బై సిగ్నల్ వచ్చింది, బై చేస్తే మళ్ళీ కిందకు వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ సెల్ సిగ్నల్ వచ్చింది, సెల్ వచ్చింది కదా అని సెల్ చేసినట్లయితే మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. ఇక్కడ బై సిగ్నల్ వచ్చింది, ఇక్కడ బై చేసినట్లయితే మళ్ళీ కిందకు వచ్చింది. ఓకే, ఇలాగా ఈ సైడ్ వేస్ లో ఉన్నప్పుడు చాలా ఫేక్ సిగ్నల్స్ వస్తాయండి. చూడండి ఇక్కడ సెల్ చేసిన వెంటనే మళ్ళీ బై అటు ఇటు అటు ఇటు ఇవన్నీ లాస్ వస్తాయి. అలా ఇవన్నీ కూడా ఇలా ట్రెండింగ్ లో ఉన్నప్పుడు మాత్రమే ప్రాఫిట్ ఉంటుంది, అంతే తప్ప నార్మల్ గా అయితే పెద్దగా దీనివల్ల కూడా ఉపయోగం ఉండదండి. దీనికి అసలు చాలా వరకు అవసరం లేదు, ఏదో కొన్ని స్ట్రాటజీల్లో రేర్గా వాడతారు. ఓకే, అందువల్ల దీని గురించి కూడా మనం పెద్దగా స్టడీ చేయాల్సిన అవసరం అయితే లేదు. చూడండి ఇవన్నీ లాసెస్ వస్తుంటాయి, ఇలా ట్రెండింగ్ లో ఉన్నప్పుడు మాత్రమే ప్రాఫిట్స్ వస్తుంటాయి. ఓకే, ఇది ఇకపోతే ఇంకొక ఇండికేటర్ ఉంది, దాన్ని ఎంఏసిడి అని అంటాం. ఇది ఆసిలేటర్స్ లో ఉంటుందండి. ఎంఏసిడి, ఎంఏసిడి అంటే మూవింగ్ యావరేజ్ కన్వర్జెన్స్ డైవర్జెన్స్. అంటే రెండు మూవింగ్ యావరేజ్లు మూవ్ అయ్యే తాలూకా విధానాన్ని చూపిస్తుంది. ఇక్కడ చూడండి, ఫాస్ట్ ఈఎంఏ 12, స్లో ఈఎంఏ 26 అని ఉన్నాయి. అంటే ఈ రెండు మూవింగ్ యావరేజ్ల తాలూకా క్రాస్ ఓవరే ఎంఏసిడి అండి. ఫాస్ట్, చిన్న మూవింగ్ యావరేజ్ 12 కాబట్టి ఫాస్ట్ గా మూవ్ అవుతుందని, 26 దానికంటే పెద్ద నెంబర్ కాబట్టి స్లోగా మూవింగ్ యావరేజ్ మూవ్ అవుతుంది కాబట్టి స్లో మూవింగ్ యావరేజ్ అని పేర్లు పెట్టారు. ఈ రెండు కూడా ఈఎంఏలే. ఆ 12, 26 ఎక్కడైతే క్రాస్ అవుతాయో ఆ క్రాసింగ్ పాయింట్ ని బయ్యింగ్ అండ్ సెల్లింగ్ పాయింట్స్ కింద చేశారు దీన్ని. ఇప్పుడు ఇక్కడ మీకు పెడుతున్నాను చూడండి, ఇది కింద వస్తుంది, సెపరేట్ విండోలో వస్తుంది ఇది. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఈ ఎంఏసిడి అనే దాంట్లో మూడు పార్ట్లు ఉంటాయి. ఒకటి జీరో లైన్ ఉంటుంది, రెండోది హిస్టోగ్రామ్ బార్ ఉంటుంది, మూడోది సిగ్నల్ లైన్ ఉంటుంది. ఈ హిస్టోగ్రామ్ బార్ అనేది జీరో లైన్ ని కింద నుండి పైకి క్రాస్ చేస్తే బై చేసుకోమని, అదే గాని పై నుండి కిందకి క్రాస్ చేస్తే సెల్ చేసుకోమని. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ బై సిగ్నల్ వచ్చింది, ఇక్కడ బై చేస్తే ఇదంతా ప్రాఫిట్. తర్వాత ఇక్కడ సెల్ సిగ్నల్ వచ్చింది, ఇక్కడ సెల్ చేస్తే ఇదంతా ప్రాఫిట్. అగైన్ ఇక్కడ బై సిగ్నల్ వచ్చింది, ఇదంతా ప్రాఫిట్. ఓకే, అయితే అలాగని ఇది కూడా ఇందాక పారాబోలిక్ సరికి చెప్పినట్లే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, సారీ సైడ్ వేస్ లో ఉన్నప్పుడు మాత్రమే అది కూడా ఎఫెక్టివ్ గా ఉంటుంది. ట్రెండింగ్ సారీ ట్రెండింగ్ లో ఉన్నప్పుడు మాత్రమే ఎఫెక్టివ్ లో ఉంటుంది, సైడ్ వేస్ లో ఉన్నప్పుడు మళ్ళీ చాలా లాసెస్ వస్తుంటాయి. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇగోండి ఇక్కడ పై నుండి కిందకు వచ్చింది, సెల్ చేస్తే మళ్ళీ వెంటనే పైకి వెళ్ళింది. ఇక్కడ మళ్ళీ బై ఆపర్చునిటీ వచ్చింది, వెంటనే సెల్ ఆపర్చునిటీ, బై సెల్ ఇలా అన్నమాట. ఇది ఇట్లా ఈ సైడ్ వేస్ లో నడిచినప్పుడు అన్ని లాస్ వస్తాయి. అలా కాకుండా ట్రెండింగ్ లో ఉంటే చూడండి, ఇక్కడ బై చేస్తే ఇదంతా ప్రాఫిటే. ఇది డైలీ టైం ఫ్రేమ్ లో ఉన్నాం. ఇక్కడ జనవరి 2017 లో మీకు అప్ ట్రెండ్ వస్తే మళ్ళీ ఆగస్ట్ వరకు ఇంచుమించు 8 నెలలు, ఇంచుమించు కాదు మోర్ దాన్ 8 మంత్స్, 8 నెలలు అప్ ట్రెండే. ఇదంతా ప్రాఫిట్ లాంటి, ప్రాఫిట్ కిందే లెక్క ఇది. కానీ సైడ్ వేస్ లో ఉన్నప్పుడే ప్రాబ్లం వస్తుంది. ఇగో ఇట్లాంటివి. ఓకే, అయితే ఇది ఎలాగో మీకు సింపుల్ గా చూపిస్తాను చూడండి. ఇది ఏంటి క్రాస్ ఓవర్ అనేది, మూవింగ్ యావరేజ్ అంటే చాలా ఇండికేటర్స్ మూవింగ్ యావరేజ్ ని బేస్ చేసుకునే డిజైన్ చేయబడ్డాయి. అందుకనే మీకు మూవింగ్ యావరేజ్ గురించి ముందుగా ఎక్స్ప్లెయిన్ చేయడం.
ముందు చెప్పుకున్న మనం బొలింజర్ బ్యాండ్స్ 20 SMA మీద బేస్ అయితే ఎంఏసిడి 12 EMA అండ్ 26 EMA మీద డిపెండ్ అయి చేసింది. చూడండి ఇది 12 EMA, ఇంకోటి 26 EMA కూడా పెడతాను, కలర్ మారుస్తున్నాను చూడండి. ఇక్కడ ఈ రెండు మూవింగ్ యావరేజ్లు క్రాస్ ఓవర్ ఎక్కడ అవుతున్నాయో అక్కడ బై చేసుకోమని లేదంటే సెల్ చేసుకోమని. ఇక్కడ చూడండి ఇది ఈ స్లో మూవింగ్ యావరేజ్ ని ఫాస్ట్ మూవింగ్ యావరేజ్ ఎక్కడైతే క్రాస్ చేస్తుందో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ క్యాండిల్లో క్రాస్ చేసింది అంటే ఇక్కడ ఈ క్యాండిల్లో ఇక్కడ అప్పుడు సెల్ చేసుకోమని. ఆ తర్వాత ఏమైంది ఇక్కడ మళ్ళీ చూడండి ఈ క్యాండిల్లో కింద నుండి పైకి క్రాస్ అయింది అంటే బై చేసుకోమని ఇక్కడ. ఓకే, అయితే ఏంటంటే స్క్రీన్ మీద ఎక్కువ చార్ట్లు ఇండికేటర్స్ ఎందుకు అని దీన్ని ఇక్కడ కిందన ఒక విండో లాగా సెపరేట్ చేశారంతే, లేకుంటే ఈ రెండు పెట్టుకుంటే ఇది అవసరం లేదు, ఇది పెట్టుకుంటే ఇవి అవసరం లేదు. ఓకే, సో అందువల్ల ఈ మూవింగ్ యావరేజ్ రెండింటిని తీసేస్తున్నాం. దీనికి రెండు రకాల స్ట్రాటజీలు ఉన్నాయి, ఒకటి హిస్టోగ్రామ్ బార్స్ అండ్ జీరో లైన్. హిస్టోగ్రామ్ బారు జీరో లైన్ పైకి వెళ్తే బై చేసుకోమని, కిందకు వస్తే సెల్ చేసుకోమని, ఇది ఒక స్ట్రాటజీ. అయితే దీంట్లో ఎగ్రెసివ్ స్ట్రాటజీ ఇంకోటి ఉంది. హిస్టోగ్రామ్ బార్ కి సిగ్నల్ లైన్ కి ఉన్న రిలేషన్ చూసేది. ఈ హిస్టోగ్రామ్ బారు సిగ్నల్ లైన్ కంటే పైన కానీ క్లోజ్ అయింది అనుకోండి బై చేసుకోమని, హిస్టోగ్రామ్ బార్ సిగ్నల్ లైన్ కంటే కిందన క్లోజ్ అయితే సెల్ చేసుకోమని. ఇది ఎగ్రెసివ్ మెథడ్ అండి ఇది. ఎందుకు అంటే ఇక్కడ బయ్యింగ్ ఆపర్చునిటీ వచ్చింది యాక్చువల్గా ఈ క్యాండిల్ దగ్గర. హిస్టోగ్రామ్ బార్ ప్రకారం చూసుకున్నట్లయితే ఈ క్యాండిల్లో బయ్యింగ్ ఆపర్చునిటీ వచ్చింది. అదే సిగ్నల్ లైన్కి హిస్టోగ్రామ్ బార్కి డిఫరెన్స్ చూసుకుంటే ఇక్కడ వచ్చింది బయ్యింగ్ ఆపర్చునిటీ. అంటే ఇదంతా ప్రాఫిటే కదా. ఈ ప్రాఫిట్ను వదులుకోవడానికి ఇష్టం లేని వాళ్ళు, ఎర్లీగా ఆపర్చునిటీని తీసుకోవాలనుకునే వాళ్ళు హిస్టోగ్రామ్ బార్కి సిగ్నల్ లైన్కి మధ్యలో ఉన్న రిలేషన్ చూస్తే, కన్జర్వేటివ్గా వెళ్ళే వాళ్ళు హిస్టోగ్రామ్ బార్కి జీరో లైన్కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ చూస్తారు. అయితే అగ్రెసివ్గా వెళ్ళడం వల్ల అడ్వాంటేజే కదా, మరి అట్లాంటప్పుడు ఇలా ఎందుకు కన్జర్వేటివ్ ఎందుకు వెళ్ళాలి అంటే, అగ్రెసివ్గా వెళ్ళడం వల్ల ఒకసారి ఎర్లీగా వచ్చేవి ఫేక్ సిగ్నల్ కింద వస్తుంటాయి. ఇక్కడే చూడండి, ఇక్కడ హిస్టోగ్రామ్ బార్ కిందకు వచ్చింది ప్రైస్. అయితే ఇక్కడ ఏమైంది చూడండి, సిగ్నల్ లైన్ కంటే పైన ఇక్కడ హిస్టోగ్రామ్ బార్ క్లోజ్ అయింది. కొద్దిగా వీటిని థిక్నెస్ చేస్తాను సో దట్ ఈజీగా కనిపిస్తా. ఓకే, ఇప్పుడు చూడండి సిగ్నల్ లైన్ కూడా కొద్దిగా థిక్ చేద్దాం సో దట్. ఓకే, ఇప్పుడు చూడండి ఇది సిగ్నల్ లైన్, ఈ పైన హిస్టోగ్రామ్ బార్ క్లోజ్ అయింది. అంటే ముందుగానే అగ్రెసివ్గా వెళ్ళేవాడు ఇక్కడ బై చేశాడు అనుకోండి, ఏమైంది మళ్ళీ ప్రైస్ కిందకి పడిపోయింది. అగైన్ మళ్ళీ చూడండి సిగ్నల్ లైన్ కంటే పైన హిస్టోగ్రామ్ బార్ ఇక్కడ మళ్ళీ క్లోజ్ అయింది, మళ్ళీ ఇక్కడ బై చేస్తే ఏమైంది మళ్ళీ కిందకి పడిపోయింది. అదే కన్జర్వేటివ్లో వెళ్ళి ఇక్కడ బై చేస్తే ఈ క్యాండిల్ దగ్గర ప్రాఫిట్. అంటే ఒకసారి కన్జర్వేటివ్లో వెళ్ళడం వల్ల అడ్వాంటేజ్ ఉంటే ఇంకోసారి అగ్రెసివ్లో వెళ్ళడం వల్ల అడ్వాంటేజ్ ఉంటుంది. సో దేని అడ్వాంటేజ్ దానికి ఉంటాయి, దేని డిసడ్వాంటేజ్ దానికి ఉంటాయి. కానీ ఇక్కడ ఎంఎస్సిడి వాడినప్పుడు కూడా మళ్ళీ అగైన్ ఒక 100 మూవింగ్ యావరేజ్ పెట్టుకుంటే కొంతవరకు బెటరు, ఫేక్ సిగ్నల్స్ని కొంతవరకు అవాయిడ్ చేయొచ్చు. అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఓన్లీ బయ్యింగ్ ఆపర్చునిటీస్ తీసుకోవడం, డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఓన్లీ సెల్లింగ్ ఆపర్చునిటీస్. చూడండి ఇక్కడ అఫ్ కోర్స్ ఇక్కడ ప్రైస్ ఇక్కడ వచ్చినప్పటికి ఈ రెండు డౌనే మనకు చూపిస్తున్నాయి. ఇక్కడ సెల్ చేస్తే ఇది వాస్తవానికి స్టాప్ లాస్ ఇట్టే, కానీ మిగతా కండిషన్స్లో చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ డౌన్ ట్రెండ్ నడుస్తుంది. డౌన్ ట్రెండ్ నడుస్తున్నప్పుడు ఇక్కడ బయ్యింగ్ ఆపర్చునిటీ వచ్చింది, డౌన్ ట్రెండ్ కాబట్టి దాన్ని బై చేయకపోతే
ఒక లాస్ ట్రేడ్ ని సేవ్ చేసినట్లు అయింది. తర్వాత ఇక్కడ సెల్లింగ్ ఆపర్చునిటీ వచ్చింది, ఇక్కడ సెల్ చేసుకుంటే చక్కని ప్రాఫిట్ అన్నమాట. ఓకే, బట్ స్టిల్ మూవింగ్ యావరేజ్ ఎంఎస్ఈడి అనేది కూడాను మరి అంత ఎక్యురేట్ గా ఉండదు. రేపు ఈ మూవింగ్ ఎంఎస్ఈడిని ఇంకొకలాగా ఎలా ఉపయోగించవచ్చు అనేది రేపు దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంటే ఇలా హిస్టోగ్రామ్ బారు జీరో లైన్స్తో కాకుండా వేరే పరంగా కూడా దీన్ని వాడుకోవచ్చు, అది ఎలాగనేది రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీకు దీనికి సంబంధించిన నోట్స్ పంపిస్తాను. బొలింజర్ బ్యాండ్స్ పారాబోలిక్సర్ అండ్ ఎంఎస్ఈడి నోట్స్ కూడా పంపిస్తాను. ఆ రెండు ఒకసారి చూడండి, చూసి ఒకసారి మీరు ఇప్పుడు చార్ట్లోకి మళ్ళీ ఇప్పుడులాగే వెళ్ళి ఒక పారాబోలిక్సర్ కానీ మూవింగ్ బొలింజర్ బ్యాండ్స్ కానీ పెట్టి వెనక్కి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి ఏం జరుగుతుందో, ప్రాఫిట్స్ వస్తున్నాయా లాసెస్ వస్తున్నాయా. ఓకే, అది చూడండి. రేపు మళ్ళీ ఎంఎస్ఈడి మీద వేరే స్ట్రాటజీ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే సార్, ఓకే, రైట్ దెన్, బై బై.